పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యుల కష్టాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. నల్లధన కుబేరులు తమ నల్లధనాన్ని మార్చుకోవడానికి వివిధ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్కు చెందిన తాపి మేస్త్రి ఖాతాలో ఏకంగా 62 లక్షలు జమ అయ్యాయి. అయితే అవి ఎక్కడి నుంచి వచ్చాయన్నది వివరాలు లేవు. దీంతో బ్యాంక్ అధికారులు ఆ ఖాతాను నిలుపుదల చేశారు. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ నలసోపారాలో తాపీ మేస్త్రిగా పనిచేస్తున్న అజయ్ కుమార్ పటేల్కు నిద్ర లేచేసరికి ఒక మెసేజ్ వచ్చింది. దాన్ని చూసి ఇదేదో స్పామ్ అయి ఉంటుందని అనుకున్నాడు. ఆ మెసేజ్ సారాంశం, మీ ఖాతాలో 62 లక్షలు జమ అయినట్టు వచ్చింది. అయితే అతని ఖాతాలో నిజానికి 7000 మాత్రమే ఉన్నాయి. అయితే ఒకసారి తను మళ్ళీ బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో అతను గ్రామ పెద్ద వద్ద 200 రూపాయలు తీసుకుని సమీపంలోని పట్టణంలో ఏటీఎం వద్ద తన డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించాడు. అప్పుడు ఖాతా బ్లాక్ అయిందని తేలింది. అనుమానంతో ఎస్ఎంఎస్ను మళ్ళీ చెక్ చేయగా 62 లక్షల రూపాయలు వచ్చి పడింది నిజమేనని గుర్తించాడు. ఈలోపు బ్యాంక్ అధికారులు అతనికి ఫోన్ చేసి బ్యాంకులో కలవమన్నారు. బ్యాంకు వెళ్లిన అజయ్ తన ఖాతాలో ఉన్న 7000 రూపాయలు ఇచ్చేయమని అడిగారు. బ్యాంక్ అధికారులు అతని గుర్తింపు కార్డు, గ్రామ పెద్ద నుంచి ధృవీకరణ పత్రం అడిగారు. అజయ్ గ్రామ పెద్ద వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పగా అతను బ్యాంకు లేఖ రాశాడు. ఈ సందర్భంగా అజయ్ బ్యాంకు అధికారులతో మాట్లాడుతూ, 62 లక్షలతో నాకు సంబంధం లేదు, ఆ డబ్బును మీరు ఏమైనా చేసుకోండి, నాకు మాత్రం నా 7000 రూపాయలు ఇచ్చేయమని కోరాడు.